మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తోంది. కారు స్పీడ్ పెంచి మళ్లీ టాప్ గేర్ లో ప్రయాణించాలనే ప్రయత్నాలు కూడా చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కారు దిగి వెళ్లిపోతుండటంతో మైలేజ్ తగ్గిపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందా? ఇప్పటికే పలువురు పార్టీ మారగా ఇప్పుడు గుత్తా ఫ్యామిలీ సైతం బై బై చెప్పే ఆలోచనలో ఉందా? ఆయనకు సొంత పార్టీ నేతలే పొగబెడుతున్నారా, లేక ఆయనే రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటున్నారా? కాంగ్రెస్ వైపు గుత్తా ఫ్యామిలీ చూపు. కోమటిరెడ్డి వేమనరేందర్ రెడ్డితో గుత్తా సుఖేందర్ తనయుడి భేటీ. భువనగిరి కాంగ్రెస్ టికెట్ కోసమే గుత్తా ఫ్యామిలీ ప్రయత్నాలా? గుత్తాను పొమ్మనలేక పొగబెట్టారా, లేక ఆయనే భవిష్యత్తు వెతుక్కుంటున్నారా? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత జిల్లాకు చెందిన కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగా మరికొందరు గులాబీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పుడు గుత్తా సుఖేందర్ ఫ్యామిలీ సైతం కారులో ప్రయాణం చేయలేకపోతుందట. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సుఖేందర్ రెడ్డికి మంత్రి కావాలనే కోరిక చిరకాల వాంఛగానే మిగిలిపోయింది. తన తనయుణ్ణైనా అమాత్య పదవిలో చూడాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లేదంటే మునుగోడు నుంచి తనయుణ్ణి బరిలోకి దించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు కారణాలతో అప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేకపోయింది. నల్గొండ భువనగిరిలో ఏదో ఒక పార్లమెంట్ సీటును గుత్తా అమిత్కి ఇవ్వాలని సుఖేందర్ రెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేశారట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు సైతం గుత్తా ఫ్యామిలీని వ్యతిరేకించారట. పాత వైరానికి పదును పెట్టిన జగదీష్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు తెర వెనుక చక్రం తిప్పారట. తనయుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆశలపై సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లడాన్ని గుత్తా జీర్ణించుకోలేకపోతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కంటే కామ్గా ఉండడమే గౌరవప్రదమని భావించి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని గుత్తా అన్సన్ కేటీఆర్ కు ఖరాఖండిగా చెప్పేశారట. తనయుడు రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. కాంగ్రెస్ లో చేరికపై ప్రభుత్వ సలహాదారు వేమనరేందర్ ని కలిసి తన విన్నపాలను విన్నవించుకున్నారట. అంతకన్నా ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గుత్తా అమిత్ భేటీ అయి కాంగ్రెస్ లో చేరే అంశాన్ని చర్చించారట. నల్గొండ ఎంపీ స్థానానికి జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించడంతో భువనగిరి సీటులో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారట. ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కోమటిరెడ్డి తీసుకువెళ్లారట. అటువైపు నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ రాలేదని సీఎం రేవంత్ రెడ్డి వైపు నుంచి వచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం గుత్తా ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. అంటే తను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తమ ఎవరితోనూ భేటీ కాలేదంటున్నారు. మరైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అమిత్ రహస్య భేటీ ఆంతర్యమేంటని గుత్తా వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తోందట. అమిత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపి తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగాలని సుఖేందర్ రెడ్డి భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తనకి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలకు గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్ర బిందువుగా మారారు. అయితే గుత్తా ఫ్యామిలీ పార్టీ మారుతారా లేదా అనేది చూడాలి.